లో ఇప్పుడు బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది ఓ వైపు ఇళయరాజా బయోపిక్ ఆల్రెడీ అనౌన్స్ అయింది రజనీకాంత్ బయోపిక్ త్వరలోనే సెట్స్ మీద గోలుతోందనే వార్తలు ఉన్నాయి ఇదే వేడి మీద ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి కూడా సీరియస్ టాక్స్ ఉన్నాయి సుబ్బలక్ష్మి క్యారెక్టర్ కి ఇప్పుడున్న వారిలో ఎవరు సెట్ అవుతారనే చర్చ ఆల్రెడీ మొదలైంది ప్రఖ్యాత కర్ణాటిక్ సింగర్ మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి బయోపిక్ ని తెరకెక్కించడానికి బెంగళూరు బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ రెడీ అవుతోంది ఈ క్యారెక్టర్లో కృష్ణన్ చేస్తే ఎలా ఉంటుంది అనే మాట ఆల్రెడీ స్టార్ట్ అయింది కొడంబక్కం సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే డిస్కషన్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందట ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చేయడానికి త్రిషని ఫస్ట్ చాయిస్ గా అనుకుంటున్నారట ఇప్పుడు త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు ఒకవేళ ఆమె కాల్షీట్లు కుదరని పక్షంలో నయనతార ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతారనే మాటలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ శ్రీరామరాధ్యం సినిమాలో సీతగా నటించారు నయనతారా ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ కి నయన్ కూడా బాగుంటారన్న టాక్స్ నడుస్తున్నాయి త్రిష నయనతారతో పాటుగా నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది ఫిజికల్ అపీరెన్స్ కి రష్మిక చక్కగా సరిపోతారనే మాటలు జోరెందుకున్నాయి ప్రముఖ సంగీత విద్వాంసురాల చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా భారీ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు వచ్చేడాది సిల్వర్ స్క్రీన్స్ మీదకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్